Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Assembly ki velladam waste ena TDP lo charcha. రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడు ఉండేవే. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. రాజకీయాల్లో రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కామనే అయినా సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ వైసీపీ నుంచి జూనియర్లు రంగంలోకి దిగుతున్నారు. పట్టుమని 10 ఏళ్ల రాజకీయ అనుభవం కూడా లేని చాలామంది నాయకులు నాయకురాళ్లు వైసీపీ తరఫున గళం వినిపిస్తూ చంద్రబాబును మాటల తోటాలతో గాయపరుస్తున్నారనే చెప్పాలి. నిజానికి రాజకీయాల్లో అయినా ఎక్కడైనా కూడా స్థాయిని బట్టి విమర్శలు ఉంటాయనేది వాస్తవమే. అయితే ఇప్పుడు మారిన రాజకీయాల్లో ఎవరు ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే ప్రత్యర్థి అయితే చాలు విమర్శించడమే. ఇప్పుడు ఇదే ఫార్ములాను వైసీపీ అనుసరిస్తోందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో అనేక మంది సీనియర్లు ఉన్నారు. చంద్రబాబుకు సమకాలీకులు అతి తక్కువ మంది ఉన్నప్పటికీ కనీసం 15 నుంచి 20 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు వైసీపీలో ఉన్నారు. అయితే వీరిని పక్కన పెట్టి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను జగన్ చంద్రబాబుపై మాటల యుద్ధానికి పంపుతున్నారు. వైసీపీలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వీరిలో నిన్నటి ఎన్నికల్లో కొత్తగా విజయం సాధించిన విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకు, ఇక తన పార్టీలోనే రాజకీయంగా పురుడు పోసుకున్న కొడాలి నాని వరకు చాలామంది జూనియర్లు చంద్రబాబును ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ఓటుకు నోటు కేసులో వాడిన బ్రీఫ్ మీ డైలాగ్ సహా అలా ముందుకెళ్తాం అనే డైలాగ్ వరకు కూడా తిరిగి ఆయనపైనే ప్రయోగిస్తున్నారు. అదే సమయంలో కాల్ మనీ ఉదంతాన్ని కూడా తెర మీదకు తెచ్చి మహిళల భద్రత చంద్రబాబుకు పట్టదనే విధంగా రజనీ, శ్రీదేవులు ఓ రేంజ్లో అసెంబ్లీలోనే ఆడేసుకుంటున్న పరిస్థితి చంద్రబాబుకు ఓ రకంగా ఇబ్బందిగానే పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని ఆయన ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఏది ఏమైనా జగన్ సీనియర్లను కాదని జూనియర్లను రంగంలోకి దించడం, వారు రెచ్చిపోవడం చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు. వారి చేతిలో మాటలు పడే కంటే చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడమే మంచిదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.